ఉద్యోగుల కార్మికుల ఐక్యత 11వ పిఆర్సీ వెంటనే 11వ పిఆర్సీ వెంటనే 11వ పిఆర్సీ వెంటనే ప్రభుత్వం పిఆర్సీని మరి అమలు చేయాల్సి ఉంది అయితే ఇంటీరియర్ రిలీమ్ ఐఆర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ పిఆర్సీ అనేది దిశా నిర్దేశం ప్రకారం చేయకపోయినట్లయితే ఎంప్లాయీస్ చాలా మంది నష్టపోతా ఉన్నారు ఈ రోజునే ఈ పరిస్థితి ఎప్పుడైతే ఈ ఇరుజేఏసీల యొక్క మరి ఐక్యవేదిక ద్వారా ఇచ్చిన పిలుపు ద్వారా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ ఉద్యోగ కార్మికులు కానీ అన్ని ఇతర శాఖ కార్యక్రమ మొత్తం అందరూ కూడాను ఇవాల నిరసన ప్రదర్శన ఇవాల నుంచి నిరసన దేని తెలియజేయడం జరుగుతుంది అంటే 7 8 9 10వ తారీఖున మళ్ళీనేమో అందరం కలిపి మరి లంచ్ అవర్ డిమాండ్ చేస్తాం కూడా ఉంటుంది దీంట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఈ విషయంలో ఒక ఎంప్లాయీస్కిని ప్రభుత్వానికి మధ్యలో చాలామంది ఒక అవగాహన అనేది లేకపోవడం కారణం ఏంటంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ పిఆర్సీని విడుదల చేయడంలో కానీ ఈ పిఆర్సీకి సంబంధించిన లోపల ఉన్న అంశాలని క్రోడీకరించడం కానీ అలాగే ఇప్పటికీ పెండింగ్ ఉన్న 7 డిఏలు ఎందుకు ఈ ఉద్యోగులకు అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుందంటే ఇప్పుడు మీకు దీనికి ఒక ఎకనామికల్ స్ట్రక్చర్ ప్రకారం స్పైసెస్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్న దాని మీదట ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయంగా కాల్కులేట్ చేసిన ఒక క్రమబద్ధత ద్వారా ఇవ్వాల్సింది ఇప్పటికే చాలా కాలాతీతం అవ్వడం మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల నుంచి మన ఈ కరోనా అయిన పాండమిక్ సిచ్యువేషన్లో ఇటు మున్సిపల్ ఉద్యోగులు కానీ ఇటు రెవెన్యూ ఉద్యోగులు కానీ ఇటు మెడికల్ సిబ్బంది కానీ పోలీసు వారు కానీ ప్రజలకు సేవలు అందించడంలో మరి ఎంతో ప్రాణాలకు తెగించి మన ఉద్యోగ కార్మిక సంఘాలు అందరం కూడాను మరి ప్రజలు అందరూ కూడా వారికి రక్షణ కవచంగా నిల్చున్న సంఘటన మరి ఈ రాష్ట్రం మర్చిపోదు ఈ దేశం మర్చిపోదు అని అనుకుంటున్నాం ఎంతోమంది ఉద్యోగులను కూడా మేము కోల్పోవడం జరిగింది ఉద్యోగ నాయకులను కూడా కోల్పోవడం జరిగింది ఇలాగే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేలాగా సంక్షేమ పథకాల అమల్లో మా మున్సిపల్ కమిషనర్లు కానీ అలాగే మా అధికారులు కానీ కింద ఉన్న సచివాలయ సిబ్బంది కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మరి పనిచేయడం జరుగుతుంది ఏదైతే ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ ఇవ్వడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భం ఈ మున్సిపల్ ఉద్యోగ కార్మికులు కానీ సచివాలయ సిబ్బంది కానీ మరి పనిచేస్తాం జరుగుతూ ఉంటుంది ఇంత టైం బౌండ్ కార్యక్రమంలో మరి ఉద్యోగులు మంచి సేవలు ప్రజలకు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా చేస్తున్న ఈ ఉద్యోగ లోకాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరగా ఆదుకోవాలని చెప్పేసి దానిలో ఉన్న ఒక భాగంగానే ఇప్పటికీ కూడా ఈ యాజిటేషన్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ప్రారంభించడం గల కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మరి